Hello guys, welcome to our series Who Are You? Episode number 6. ఈ రోజు మన ఎపిసోడ్లో భాగంగా మనం తెలుసుకోబోయేది ఏంటంటే విచ్ అవెంజర్ ఆర్ యూ? దానికి మీరు చేయాల్సిందల్లా కొన్ని రూల్స్ని పాటించడమే. అవేంటంటే, మేము అడిగే 7 ప్రశ్నలకు 10 సెకండ్ల లోపల సమాధానం చెప్పడం, వాటికి వచ్చే పాయింట్స్ని నోట్ చేసుకోవడం, చివరగా వాటన్నింటినీ కౌంట్ చేసుకొని మీ రిజల్ట్స్ని తెలుసుకోవడం. అంతే, సింపుల్. ఇలాంటి క్విజ్లు ఆల్రెడీ మన ఛానల్లో బోలెడున్నాయి, వాటిని కూడా చూసి పార్టిసిపేట్ చేయండి. కానీ దానికంటే ముందు, ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని గట్టి కొట్టండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఇంట్రో. క్వశ్చన్ నెంబర్ 1. ఇక్కడ కనిపిస్తున్న వాటిలో మీకు ఏదంటే ఎక్కువ భయం? క్వశ్చన్ నెంబర్ 2. ఇక్కడ కనిపిస్తున్న వాటిలో ఏది ఎక్కువ ఇంపార్టెంట్? క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ కనిపిస్తున్న వాటిలో ఏదో ఒక గ్రేడియంట్ని సెలెక్ట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 4. అవెంజర్స్ మీద మీకున్న అభిప్రాయం ఏంటి? క్వశ్చన్ నెంబర్ 5. ఇక్కడున్న సింబల్స్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 6. మీకున్న బెస్ట్ క్వాలిటీ ఏంటి? క్వశ్చన్ నెంబర్ 7. ఇక్కడున్న వాటిలో మీకు బెస్ట్ వెపన్ ఏది? ఓకే, మీ పాయింట్స్ అన్నీ కౌంట్ చేసుకొని క్యాల్కులేట్ చేసుకొని మరీ ఉంటారని అనుకుంటున్నాం. ఇక ఫైనల్ రిజల్ట్కి వద్దాం. ఒకవేళ మీకు కానీ 0 నుండి 50 పాయింట్స్ వచ్చి ఉంటే మీకు సూట్ అయ్యే అవెంజర్ ఎవరంటే థార్. దీన్ని బట్టి చూసుకుంటే మీరెంతో ఎనర్జెటిక్గా ప్రాక్టికల్గా ఉంటారు, ఏ పని చేసినా చాలా కాన్ఫిడెంట్తో చేస్తారు, మీరు సాంప్రదాయాలకు ఎక్కువగా గౌరవం ఇస్తూ ఉంటారు, మీరు ఎంతో కేరింగ్గా స్ట్రాటజిక్గా ఉంటారు, మీకు లీడర్గా ఉండడం అంటే చాలా ఇష్టం.
అందరినీ ముందుండి నడిపించాలి అనుకుంటూ ఉంటారు. అట్ ఎ సేమ్ టైం మీరు చాలా బాగా ఆలోచిస్తారు. మీకు సాహసాలు చేయడం అంటే చాలా ఇష్టం. ఒకవేళ మీకు కానీ 60 నుండి 110 పాయింట్స్ వచ్చి ఉంటే మీకు సూట్ అయ్యే అవెంజర్ ఎవరంటే బ్లాక్ విడో. దీన్ని బట్టి చూసుకుంటే మీరు ఎవరితోనూ పెద్దగా ఇంటరాక్ట్ అవ్వరు. మీరెంతో మీ పనెంతో అన్నట్లుంటారు. కానీ మీకు అప్పగించిన పనిని మాత్రం చాలా సిన్సియర్గా ఎవరు అడ్డుకున్నా ఖచ్చితంగా చేసి తీరతారు. మీరు చాలా తక్కువగా మాట్లాడతారు, కానీ ఆ తక్కువ మాటలు కూడా చాలా లాజికల్గా ఉంటాయి. మీరు ఏ పనిని అయినా గ్రూప్లాగా కాకుండా ఒంటరిగా చేయడానికే ఇష్టపడతారు. మీకు కూడా సాహసాలు చేయడం అంటే చాలా ఇష్టం. ఒకవేళ మీకు కానీ 120 నుండి 160 పాయింట్స్ వచ్చి ఉంటే మీకు సూట్ అయ్యే అవెంజర్ ఎవరంటే ఐరన్ మ్యాన్. దీన్ని బట్టి చూసుకుంటే మీరు ఎందులో చూసుకున్నా చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. ఎంతమందిలో ఉన్నా మీరంటూ స్పెషల్గా గుర్తుంచుకునేలా బిహేవ్ చేస్తారు. మీరు ఏ పనిని చేయాలన్నా కూడా చాలా ఇంట్రెస్ట్తో ఎంజాయ్ చేస్తూ చేస్తారు. పని చేయడంలో ఉండే ఆనందం అంటే మీకు చాలా ఇష్టం. మీకు తెలివి కూడా చాలా ఎక్కువే. మీరు దేన్నైనా చాలా త్వరగా నేర్చేసుకుంటారు. మీకు కొంచెం తల పొగరు కూడా ఎక్కువే. మిమ్మల్ని అందరూ సెల్ఫిష్ అనుకుంటారు, కానీ మీకు ఇతరుల పట్ల ఉండే కన్సర్ను కొంచెం ఎక్కువే. ఒకవేళ మీకు కానీ 170 నుండి 220 పాయింట్స్ వచ్చి ఉంటే మీకు సూట్ అయ్యే అవెంజర్ ఎవరంటే కెప్టెన్ అమెరికా. దీన్ని బట్టి చూసుకుంటే మీరు చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు. పక్కనోడు ఏదైనా తప్పు చేస్తున్నా కూడా మీరు అస్సలు తట్టుకోలేరు. మూర్ఖత్వంగా ఉండే వాళ్ళంటే మీకు అస్సలు నచ్చదు. మీకు పెద్దవాళ్ళంటే చాలా గౌరవం ఎక్కువ. చెప్పిన పనిని చెప్పిన టైంలో చెప్పిన దానికంటే కూడా పర్ఫెక్ట్గా చేయాలని అనుకుంటారు. అలానే చేస్తారు కూడా. మీరెంతో నిజాయితీగా నిబద్ధతతో ఉంటారు. మీకు లీడర్షిప్ క్వాలిటీస్ కూడా చాలా ఎక్కువే. అందరినీ ముందుండి చాలా బాగా నడిపిస్తారు. మీకు జాలిగుండె కూడా చాలా ఎక్కువే. ఒకవేళ మీకు కానీ 230 నుండి 280 పాయింట్స్ వచ్చి ఉంటే మీకు సూట్ అయ్యే అవెంజర్ ఎవరంటే హల్క్. దీన్ని బట్టి చూసుకుంటే మీ మనస్తత్వం ఎంతో బలంగా దృఢంగా ఉంటుంది. మీరు ఎంతో ఇండిపెండెంట్గా ఉంటారు. అంటే మీరు గుంపులు గుంపులుగా పనిచేయడానికి పెద్దగా ఇష్టపడరు. సింహంలా సింగిల్గా పోరాడడానికే ఇష్టపడతారు. మామూలుగా అయితే మీరు ఎవరితోనూ అంత త్వరగా కలవలేరు. కలిస్తే మాత్రం వదలలేరు. మీకు కొంచెం కోపం కూడా ఎక్కువే. కానీ మీ ఆలోచన విధానం మాత్రం చాలా తెలివిగా ఉంటుంది. తెలివిగా ఆలోచిస్తూ తెలివిగా అడుగులు వేస్తారు. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోని బట్టి చూసుకుంటే నా వరకు నాకైతే ఐరన్ మ్యాన్ వచ్చాడు. మరి మీకు ఏది వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏదైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గంట ముఖ్యం బిగులు. థ్యాంక్ యూ.